దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహించారు. వైఎస్ 70వ జయంతిని పురస్కరించుకుని వైసీపీ నాయకులు అభిమానులు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. వైఎస్ కుమారుడు సీఎం జగన్ కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు. వైఎస్ జయంతిని ప్రభుత్వం రైతు దినోత్సవంగా ప్రకటించడంతో ఆయా నియోజకవర్గాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పెన్షన్లు పంపిణీ చేశారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో కూడా వైఎస్ జయంతి వేడుకలను నిర్వహించారు. వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నందిగం సురేష్, బ్రహ్మానందరెడ్డి, వంగా గీత, బాలశౌరి, మాగుంట శ్రీనివాసులరెడ్డి, రఘురామకృష్ణంరాజు, మార్గాని భారత్ పార్టీ సీనియర్ నాయకులు, ఢిల్లీలోని తెలుగువారు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. తండ్రి ఇచ్చేసినటువంటి విధానాలు ఏదైతే ఉన్నాయో వాటిని కొనసాగించడానికి ఈరోజు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఆయన పథకాలను కొనసాగిస్తూ ఉన్నారు. మనం అందరం కూడా చిన్నప్పుడు ఒకటే చదువుకున్నాం, ప్రతి ధాన్యపు గింజ పైన ఆ ధాన్యపు గింజ ఎవరు తింటారు అన్నటువంటిది రాసి ఉంటుంది, భగవంతుడు రాస్తాడు అన్నటువంటిది. కానీ నేను ఒక్కటే చెప్తా ఉన్నా, రాష్ట్రంలో పండేటటువంటి ప్రతి ధాన్యపు గింజ పైన ఏ రైతైతే ధాన్యపు గింజను పండిస్తాడో ఆ రైతు పేరు, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి పేరు ఉంటుంది అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేసుకుంటాను. పార్లమెంట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ప్రభుత్వ సంస్థలతో పాటు వైసీపీ రైతు విభాగం, పలు రైతు సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా రైతు దినోత్సవాన్ని నిర్వహించాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి గారి 70వ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని రైతు దినోత్సవంగా ప్రకటించడం ఎంతో సంతోషకరమైన విషయం. రైతు శ్రేయస్సు కోసం రైతే రాజు అని ఒక నినాదాన్ని ముందుకు తీసుకొచ్చిన ఒక మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అలాగే విజయవాడ నగరంలో ఇక్కడున్న ప్రతి వార్డులో, 24వ వార్డులో ఇక్కడున్న తోటి సోదరులందరూ ఘనంగా ఈ వేడుకలు జరుపుతున్నారు. మా నాయకుడు గారు చెప్పింది ఒకటే, ఏ పార్టీ రాజకీయం చూడు, ఏ కులం చూడు, ఏ మతం చూడు, అందరికీ నాయకులందరూ అందుబాటులో ఉంటాం, ప్రజల శ్రేయస్సే మా ప్రధాన లక్ష్యంగా వచ్చే 5 సంవత్సరాలు వైఎస్ఆర్ గారి ఆశయాలకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తామని మీ అందరికీ మనం చేసుకుంటున్నాను. వైఎస్ 70వ జయంతిని పురస్కరించుకుని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం నివాళులర్పించారు. ఈ మేరకు ట్విట్టర్లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకుని నివాళులర్పిస్తున్నట్టు పేర్కొన్నారు. ట్వీట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ను ఆమె ట్యాగ్ చేశారు.